ఇవాళ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో గాయస్ నేను ఉన్నాను గాయస్, కానీ ఒక్కడ వెళ్ళిపోవాలి గాయస్. మీరు బాగాడు, నేనే వాడు బావా. బ్రదర్ నా బ్రదర్ వెళ్ళిపోయాడు గాయస్. నువ్వు కాదు నా బ్రదర్. నువ్వు నన్ను బావా అంటావు, కానీ నువ్వు అన్నావు ఎందుకంటే నువ్వు అంటావు ఎందుకన్నావు బావానే అంటావు. నువ్వు ఫస్ట్ క్లాసు, నేను సెకండ్ క్లాసు, ఇంకా థర్డ్ క్లాస్ వెళ్ళిపోతున్నా. హ్యాపీ బర్త్డే వస్తుంది ఏప్రిల్ 20లో. నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను జాయిన్ అవుతున్నట్టయితే అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. అదే వెళ్ళిపోతుంది. ఏది అప్పుడు నువ్వు జాయిన్ అవుతున్నట్ట? అది వెళ్ళిపోతుంది అయితే. ఏది మా అక్క ఎక్కడ? అరే అవన్నీ మాట్లాడుకోకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏంటి కాదు ఇంకా ఇంతసేపు వస్తుంది చట్ట మైన్క్రాఫ్ట్? ఏంటి వచ్చేసింది గాయస్? సో గాయస్ 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 నేను సో గాయస్ నేను వీళ్ళకి ఒక చూపించాలరా అనుకున్నాను. నేను నాకు ఇవ్వు ఫీజ్గా చెప్పారు ఒకసారి. ఓకే ఓకే ఇప్పుడు నేను ఆట ఆగు, దాని లోడ్ అవ్వని అప్పుడు నేను ఆట చూపించడానికి మైన్ క్రాఫ్ట్ లో ఫ్రిడ్జ్ ఎలా చేయాలో చూపించేసి ఏమి తెలియకుండా నీకు ఇచ్చేస్తా. ఫస్ట్ నేను చేశాను కదా అనుకనే నేను చూపియా. అయినా కానీ లోడ్ అవని లోడ్ అవని లోడ్ అవని ఇంత లోపల నువ్వు రీచ్ చేస్తుండు. వాట్సాప్ అని ఇంకా స్మైల్. సో గాయ్స్ నేను హిందీ వీడియోస్ చూస్తాను గాయస్. ఇది హిందీ వాళ్ళగా? నేను హిందీ వాళ్ళని కాదైనా ఇంగ్లీష్ తెలుగు. సో గాయస్ వీళ్ళ అమ్మ మాకు చేసింది గా. ఓకే లోడ్ అవుతుంది, ఇదిగోండి అట్ట అవుతుంది. నేను ఇదిగోండి లోడింగ్ 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 లోడింగ్. నేను పడుకుంటున్నాను గాయస్, ఎప్పుడు వచ్చారో నాకు అసలు తెలీదు. ఏమైంది దీనికి వచ్చేసింది అంటే ఇలా అవుతుంది. టైం హెడ్డింగ్ కాబట్టి నేను టైం హెడ్డా. నిజంగా చూసుకోరా నా బాడీని. నాకేం కంప్లీట్ లేదు గాయస్. రావట్లా సో అవట్టేది గాయస్. సో కిందకి వెళ్దాం. పర్రా పర్రా ఒకసారి నీ బాడీ చూద్దాలి రా, నీ బాడీ చూపి. ఓకే వచ్చేసాం గాయస్. మోడ్ ఎప్పుడో పెట్టుకున్నాను, రాలేదు అనుకున్నాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్యానల్ బోల్డ్ పెట్టుకున్నాను అండ్ డైమండ్ హెడ్ పెట్టి. ఎలా అవుతుందో ప్లీజ్ నాకు చెప్పు ప్లీజ్. ఎలా మోడ్ డౌన్ కొంచెంసేపటికి ఆగే అనుకో, నీకేయో స్కిన్స్ వస్తాయి. నాకు ఏప్రిల్ అంటారా? ఏప్రిల్ అంటారు స్కిన్స్ వస్తారంట. స్కిన్స్ నిజంగా అక్కడ రాసుంది చదువు. ఏంటది బీకన్ ఎందుకు పెట్టావు అయినా కన్నా అక్కడ? అంటే బీకన్ అంటే ఇదే. దానికి కూడా ఇవ్వవా? అయితే అలా నువ్వు దానికి కూడా ఇవ్వబోతే ఏమో ఓపెన్ చేసావు దీన్ని? ఓ బీకన్ ఓపెన్ చేసావా? హిమకారు హిమకారు ఇదిగోండి గా చేసేసాను. ఇప్పుడు జ్యూక్ అయితే తీసుకుంటున్నాడు. ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే నేర్పిస్తా అంట గా. సారీ గాయస్ పల్ల గాయస్ నేను మళ్ళీ చేసేస్తాను గాయస్. ఓకే ఈజీ గాయస్. చాలా ఏది
రెడ్ ఇంకా బ్లూ అక్కడ పల్ల నీ గేమ్ కొన్ని లాగ్ అవుతుండ్రా ఎందుకో నాకు అసలు తెలియదు మా నాన్న ఫోన్లో అయితే లాగ్ అస్సలు అవ్వట్లా పంది గబ్లం వచ్చింది గాయస్ ఇది పంది గాయస్ అన్నిటికీ ఎగురుతూనే ఉంటుంది ఇది ఇప్పుడు ఎందుకు ల్యాండ్ అయ్యింది ఫైర్ స్పాట్ కొట్టామంటే ఆగండి గాయస్ దానికి మనకి డిస్పెన్సర్ కావాలి గాయస్ డిస్పెన్సర్ డిస్పెన్సర్ అంటే నీకు చెప్పాను కదరా నేను నీకు చూపించాను కదా డిఐఎస్ ఏంటి ఏంట్రా నన్ను ఏంట్రా ఇది ఎస్ ఏంట్రా డిస్పెన్సర్ ఇది ఇదో దీన్నే డిస్పెన్సర్ అంటారు తీసుకొని ఇప్పుడు మనకి కావాలి గాయస్ ఆగండి ఏంట్రా నీ ఫోన్ అస్సలు ఏ ఏమవు నీ ఫోన్కి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నాకు కూడా నాకు ఇలా ఎప్పుడు రాలేదు ఎవడైనా తీసుకుంటే వచ్చేస్తుండాలి ఆగు ఒకసారి ఆగు డిస్పెన్సర్ తర్వాత మనకి బటన్ కావాలి గాయస్ ఈజీ గాయస్ అంత ఈజీ అంటే అంత ఈజీ గాయస్ చెప్తున్నా కుక్కుడు ఈరిగా ఇప్పుడు మనకి కావాలి కట్టిగా ఉండరా దీని తర్వాత మనకి ఏమైందిరా దీనికి నీ ఫోన్కి ఏమైందిరా నాకు అస్సలు అర్థం కాక నొక్కే రామక లేదు చాలా సేఫ్ బటన్ తీసుకున్నామా బటన్ తీసుకున్నా ఇప్పుడు మనము కావాలి ఒక ఒక వాటర్ బాటిల్ వాటర్ వాటర్ బాటిల్ అయితే దొరికేసింది గాయస్ సో గాయస్ మనము ఇక్కడ ఒక డిస్పెన్సర్ పెట్టాలి గాయస్ పెడదాం ఏంటి ఏ డిస్పెన్సర్ పెట్టాలంటే ఏం పెట్టండి పెట్టకలేదు ఏంట్రా వస్తారు నువ్వు పెట్టిన ఎందుకు వస్తుంది ఎందుకంటే నా ఫోన్ కాబట్టి ఇది ఒక మ్యాజిక్ ఫోన్ రా ఇప్పుడు గాయస్ మనం ఈ వాటర్ బాటిల్ దీనిలో పెడదాము ఇప్పుడు మనము కూర్చొని దీనిపైన బటన్ పెడదాము ఇప్పుడు బటన్ ఒక ఆటోమేటిక్ గాయస్ చూడండి 3-1 క్రిక్ ఒకసారి ఆగు చూసారా గాయస్ ఒక వాటర్ బాటిల్ ఈజీగా వచ్చేసింది డీన్ ఇట్స్ కాల్ ఫ్రిడ్జ్ అంటే ఈజీనో గాయస్ మీరు కూడా చేయండి గాయస్ మీరు మీకు ఎలా కుక్కర్ చికెన్ ఈజీగా చేయవచ్చు నేర్పించబోతున్నాం ఇప్పుడు అయితే పోండి రెండిట్లని కట్టేస్తాం గాయస్ ఇక్కడ పచ్చిగా వస్తుంది ఆయుధాలు తీసుకోండి సో రే ఒకసారి మోటర్ ఆయిల్ నొక్కు మోటర్ ఆయిల్ నొక్కు ఒకసారి నొక్కు గోడ్ మోడ్ ఆన్సే గోడ్ మోడ్ ఆన్సే అన్ బ్రేకింగ్ టూల్స్ ఆన్సే హై వెపన్స్ డ్యామేజ్ వర్క్స్ ఫర్ ఎన్మీ ఆన్సే ఇప్పుడు నీ దగ్గర చాలా పవర్స్ వచ్చేస్తారా క్లోజ్ చేసే ఇప్పుడు నీకు చాలా పవర్స్ వచ్చేసింది ఓకే గాయస్ ఇదేంట్రా వాటర్ బాటిల్ అయిపోయింది ఇట్స్ ద మ్యాజిక్ గాయస్ ఇదిగోండి ఫస్ట్ అయితే నో రేట్ తెలుసు అది అది అందరికీ తెలుసు వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది దాని తర్వాత నువ్వు ఇది ఇక్కడ పెట్టేసావు ఇది గాయస్ ఓకే గాయస్ వాళ్ళు అయితే ఆడు జూ బావ అయితే వెళ్ళారు మా బావ మీకైతే ఇప్పుడు చికెన్ తీసుకుంటాను ఆగండి కుక్కర్ చికెన్ అలా ఈజీగా చేయాలి నేర్పించబోతున్నాను ఇప్పుడు కుక్కర్ చికెన్ ఇవ్వండి ఇవ్వండి ఇది కుక్కర్ చికెన్ కుక్కర్ చికెన్ ఎందుకు కుక్కర్ చికెన్ ఏమైందా కుక్కర్ కుక్కర్ కుక్కర్
పోనీ తప్ప. సో గాయస్ వీటికి అన్నిటికీ కుక్కర్ వచ్చేసిందంట. ఎందుకో నాకు తెలుసు గాయస్, ఎందుకంటే ఈ చికెన్ నొక్కాడు అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు గాయస్, కుక్కర్వి అన్నీ వచ్చేస్తారు అప్పుడు ఇది కుక్కి చికెన్ అలా తీసుకోవాలి గాయస్, ఈజీ గాయస్. ఏంటా అంత అంత ఆశ ఎందుకు? సో ధైర్యం పట్టుకో, ధైర్యం పట్టుకో. తుదేగా ఉండొచ్చు ఇది బాగా ల్యాప్టాప్లో ఆడితే బాగుంటుంది కదరా, సూపర్గా ఉంటుంది కదా. ఇదిగోండి రాలేదు. ఇప్పుడు మీకు లాయల్టీ ట్రైడెంట్ ఎలా ఉంటారో చూపిస్తాను ఆగండి. ఫస్ట్ మనకి లాయల్టీ బుక్ కావాలి, ట్రావెలింగ్ బుక్ కావాలి, మెండింగ్ బుక్ కావాలి, అవన్నీ పెట్టుకుంటాను ఆగండి. నాకు తెలుసు ఏమేమి కావాలో. మెండింగ్ బుక్ మెయిన్ ముఖ్యం, ఎందుకంటే దాంట్లో తండ్రి వస్తుంది, దాంట్లో తండ్రి రాదు, ట్రావెలింగ్తో తండ్రి వస్తుంది రా, ట్రావెలింగ్తో. ఎందుకు ట్రావెలింగ్తో వస్తుంది? ట్రావెలింగ్తోనే వస్తుంది, మెండింగ్ చాలా డ్యామేజ్ తీసుకుంటుంది. ట్రావెలింగ్ తండ్రి వస్తుంది. గుడ్డు పెట్టుకుని నీకు చెప్పను చూడు. ఏ కాంటే నేను నీకు చూపిస్తా, ఓన్లీ ఛానలింగే పెట్టి, ఓన్లీ ఛానలింగే పెట్టి చూపిస్తా. హెచ్ఏ ఎన్ఎన్ డబల్ ఎన్ డబల్ ఎన్ డబల్ ఎన్ అదే 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 అట్టే. ఇప్పుడు మనకి యాన్విల్ కావాలి గాయస్. యాన్విల్ కాదు, అదే యాన్విల్ కూడా తగులుతారు గాయస్ అలాగే. ఇప్పుడు యాన్విల్ చాలా డ్యామేజ్ తీసుకుంటారు గాయస్, అది మనం మీద పట్టే మన తల పగిలిపోతారు గాయస్. అవును. ఇప్పుడు అయితే మీకు ఒక వీడియో తెలియదు చెప్తాను ఆగండి. ఇప్పుడు స్టీవ్ అయితే చేస్తాను చేస్తారు గాయస్ ఫస్ట్. అయితే నువ్వు స్టీవ్ కాదు, నువ్వు డైమండ్ కదా. ఆహా వీడియో చెప్తున్నా. స్టీవ్ అయితే ఫస్ట్ అయితే చెస్ట్ ఓపెన్ చేస్తారు, అప్పుడు యాన్యువల్ పైన పడిపోతారు గాయస్. అప్పుడు అమూడ్ అంటే అమూడ్ అంటే మీకు తెలీదు, ఏదో జుట్టు అలా ఉంటారు. అప్పుడు అమూడ్ బ్లాక్ చేసేస్తారు గాయస్. ఇది ఇది అమూడ్ అంటారు, అమూడ్ అని అంటారు. ఏంటో నాకు అర్థం కాలేదు గాయస్. గాయస్ కాదు గాయస్, అనగా మన మనది అది కదా. ఓకే గాయస్ లాయల్టీ అలా అది లూటింగ్, లూటింగ్ అది లూటింగ్ లాయల్ లూటింగ్. ఇది నేను చూపిస్తా లాయల్టీ స్పెల్లింగ్ కూడా తెలీదు. ఎల్ఓవై వచ్చేస్తుంది, ఎల్ఓవై కొట్టే వచ్చేస్తుంది. ఈజీ అంటే పోయింది. అగాన్ విల్ ఇప్పుడు యాన్ విల్ మెండింగ్ అయితే చూపియాలి నీకు. ట్రావెలింగ్తోనే తండ్రి వస్తాయని చూపియాలి నీకు. అవి చూపిస్తా ముందు లాజటి తేని తండ్రి వస్తుంది ఫస్ట్. తండ్రి చేసేది ఫస్ట్ ట్రావెలింగ్ ఇదే. టట్ 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 లాజటి తీసుకోవాల్సిందే, ఎందుకంటే మళ్ళీ రావాల్సిందే మనకి, మళ్ళీ రాకపోతే అక్కడ ఉంటాయి. సో గాయస్ నేను మీకు ఇది సర్వైవల్ చూపించుతా. కానీ కానీ తండ్రి అస్సలు రాదు గాయస్, తండ్రి రాదంటే ఒక చేయాలి గాయస్ ఆగండి. ఫస్ట్ సర్వైవల్ మోడ్లో ఇంకా కాదు, ఇంకా ఒకసారి సర్వైవల్ చేంజ్ అయిపోయి మీకు లాయల్టీ ఈ అంతే మళ్ళీ అది మళ్ళీ మనకి మన మన దగ్గరకు వచ్చేస్తారు. నిజంగా గాయస్ చూపించుతాను ఆగండి. దీంట్లో కూడా వస్తారు కదరా. దేనిలో? దీంట్లో ఆ కేటు మోడ్లో కూడా వస్తారు, కానీ వాళ్ళకి ఊరికే అనిపిస్తారు అందరు వాళ్ళకి ఊరికే రాలేదు అని అనిపిస్తారు. అందుకనే నేను సర్వైవల్లో చేంజ్ అయిపోయా. ఊరికే రాడా సారు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటే మనం క్రియేటివ్ మోడ్లో ఉంటే వాళ్ళకి అనిపిస్తారు ఊరికే వాళ్ళు త్రో తెలియదు క్రియేటివ్ మోడ్లో ఉన్నారు అని అనిపిస్తారు. అందుకనే మనము సర్వైవల్ మోడ్లో వెళ్తున్నాము. నీకు అర్థం కాలేదు అనుకో. ఓకే గాయస్ అవన్నీ మనం ఇప్పుడు కట్టుకోవద్దు, కామ్గా ఇక్కడే ఇచ్చుకోవాలి. బై బై.